నమస్తే, అప్ ఫ్రంట్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెజారిటీ మార్కు సాధించడంలో మోడీ విఫలం, ప్రతిపక్షంలో కూర్చోవాలని సుబ్రహ్మణ్య స్వామి సూచన. కంగనా రనౌత్పై చేయి చేసుకున్న కానిస్టేబుల్, ఇదేమిటిరని వాపోయిన బాలీవుడ్ నటి. రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం, లోక్సభ ఎన్నికల ఫలితాలపై చర్చ. ఏపీకి ఇప్పటికైనా ప్రత్యేక హోదా ఇస్తారా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతారా? జయరాం రమేష్ ప్రశ్నలు. లోక్సభ ఎన్నికల్లో ఈసారి బీజేపీ అనుకున్న మేర ఫలితాలు రాబట్టలేకపోయింది. కొన్ని రాష్ట్రాల్లో 30కి పైగా స్థానాల్లో కొత్తగా ఎంపీ సీట్లను గెలవగా, ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అందులో యూపీ వంటి అతిపెద్ద రాష్ట్రంతో పాటు రాజస్థాన్ కూడా ఉంది. దేశవ్యాప్తంగా బీజేపీకి తగిన ఓట్ల శాతం 1% అయినా కొన్ని రాష్ట్రాల్లో ఆ తేడా భారీగా దెబ్బతీసింది. ఆ లోటును మిగిలిన రాష్ట్రాల ద్వారా భర్తీ చేసుకోవాలని చూసినా అంతగా ఫలితం రాలేదు. దేశంలోనే అత్యధిక ఓట్లను రాజస్థాన్లోనే కోల్పోయింది. ఆ రాష్ట్రంలో 2019తో పోలిస్తే 9.28% ఓట్లు ఆ పార్టీకి తగ్గాయి. ఫలితంగా 11 సీట్లను కోల్పోవలసి వచ్చింది. 2024లో 411.24% ఓట్లను సాధించింది. కాంగ్రెస్కు 1.91% ఓట్లు వచ్చాయి. రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న జాట్లు ఈసారి కాంగ్రెస్కు జై కొట్టారు. చండీగఢ్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్కు చెందిన ఒక మహిళా కానిస్టేబుల్ తనను కొట్టారని బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఆరోపించారు. గురువారం ఢిల్లీకి వెళ్లడం కోసం తాను చండీగఢ్ ఎయిర్పోర్టుకు చేరుకోగా భద్రతాపరమైన తనిఖీల అనంతరం సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ తనతో వాగ్వాదానికి దిగి చెంపదెబ్బ కొట్టారని కంగనా తెలిపారు. ఈ మేరకు జరిగిన ఘటన గురించి ఆమె ఎక్స్లో వెల్లడించారు. ఎందుకు కొట్టావని అడిగితే తాను రైతుల పోరాటాన్ని సమర్థిస్తానని కుల్వీందర్ చెప్పారన్నారు. తాను బాగానే ఉన్నానని, అయితే పంజాబ్ లో పెరుగుతున్న హింసాకాండ ఉగ్రవాదం ఆందోళన కలిగిస్తోందని కంగనా అన్నారు. ముజే బహుత్ జ్యాదా ఫోన్ కాల్స్ ఆ రహే హై మీడియా కే భీ ఔర్ మేరే శుభ చింతకో కే భీ. సబ్సే పహలే తో ఐ యామ్ సేఫ్, ఐ యామ్ పర్ఫెక్ట్లీ ఫైన్. ఆ చండీగఢ్ ఎయిర్పోర్ట్ పే జో హాదసా హువా వో సెక్యూరిటీ చెక్ కే సాథ్ మే హువా. వహాన్ పే మై సెక్యూరిటీ చెక్ కర్కే జైసే హీ నిక్లీ తో దూసరే క్యాబిన్ మే జో మహిళా థీ, జో సురక్షా కర్మచారీ థీ సీఐఎస్ఎఫ్ కీ, ఉన్నోనే మేరే ఉన్కే పాస్ యా ఉన్కో క్రాస్ కర్నే కా ఇంతజార్ కియా ఔర్ సైడ్ సే ఆకర్ జో హై ముజే మేరే ఫేస్ పే హిట్ కియా ఔర్ గాలియాన్ దేనే లగీ. ఔర్ జబ్ మైనే ఉన్కో పూచా కే ఉన్నోనే ఐసా క్యూ కియా తో ఉన్నోనే కహా కే వో ఫార్మర్స్ ప్రొటెస్ట్ కో జో హై వో సపోర్ట్ కర్తీ హై ఔర్ ఐ యామ్ సేఫ్, బట్ మై కన్సర్న్ ఇస్ కే జో ఆతంక్వాద్ ఔర్ ఉగ్రవాద్ పంజాబ్ మే బఢ్ రహా హై, హౌ డూ వీ హ్యాండిల్ దాట్. నమస్తే దోస్తో, ముజే బహుత్ జ్యాదా ఫోన్ కాల్స్ ఆ రహే హై మీడియా కే భీ ఔర్ మేరే శుభ చింతకో కే భీ. సబ్సే పహలే తో ఐ యామ్ సేఫ్. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శనివారం సమావేశం కానుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ భేటీలో లోక్సభ ఎన్నికల ఫలితాలపై చర్చిస్తారని సమాచారం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 99 స్థానాలు సాధించి రెండో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ 10 ఏళ్ల తర్వాత లోక్సభలో ప్రతిపక్ష నేత స్థానాన్ని దక్కించుకోనుంది. ఈ హోదా దక్కాలంటే లోక్సభలోని మొత్తం సీట్లలో కనీసం 10% సాధించాలి. కానీ 2014-2019 ఎన్నికల్లో కాంగ్రెస్కు అన్ని సీట్లు రాలేదు. ఇదిలా ఉంటే నితీష్ కుమార్ చంద్రబాబులతో కూడా మంతనాలు జరుపుతారు ట్టు ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ 10 ఏళ్ల క్రితం హామీ ఇచ్చారని, ఇప్పుడైనా ఆ హామీని నెరవేరుస్తారా అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఆంధ్రప్రదేశ్తో పాటు బీహార్కు సంబంధించి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ మోదీని ఉద్దేశిస్తూ 4 ప్రశ్నలు సంధించారు. ఆ వీడియోను గురువారం ఎక్స్లో పోస్ట్ చేశారు. 2014 ఏప్రిల్ 30న ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతిలో మోదీ హామీ ఇచ్చారు. 10 ఏళ్లైనా ఆ హామీ నెరవేరలేదు. ఇప్పుడైనా ఏపీకి ప్రధాని మోదీ
మళ్లీ ప్రత్యేక హోదా ఇస్తారా అని జయరాం రమేష్ ప్రశ్నించారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలను అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రైవేటీకరణ చేయడం ఆపేస్తారా మోదీజీ అని ప్రశ్నించారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బదులుగా బీజేపీ ప్రతిపక్షంలో కూర్చోవాలని ఆ పార్టీ నాయకుడు డాక్టర్ సుబ్రహ్మణ్యన్ స్వామి సూచించారు. 1999, 1999, 2004 బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీవ్ర నష్టాన్ని చవిచూసిందని తన వాదనకు బలాన్ని చేకూరుస్తూ ఆయన ఉదాహరణలు చూపించారు. అందువల్ల బీజేపీ ప్రతిపక్షంలో కూర్చొని ఇండియా కూటమి ప్రభుత్వాన్ని మట్టి కరిపించాలని ఆయన ఎక్స్ వేదికగా తన పార్టీ నాయకత్వానికి సలహా ఇచ్చారు. తన నాయకత్వంలో బీజేపీ మెజార్టీ మార్కు 272 దాటడంలో విఫలమైన కారణంగా ప్రధాని మోడీ పదవి నుంచి తప్పుకోవాలని కూడా ఆయన మరో ట్వీట్లో సూచించారు. మెజారిటీ మార్కు 272 దాటకుండా 240 స్థానాలకే బీజేపీ పరిమితమైనందువల్ల ప్రధాని మోదీ పదవి నుంచి తప్పుకోవాలని ఆయన అన్నారు. ఆత్మగౌరవం ఉన్న ఏ నాయకుడైనా రాజీనామా చేయాల్సిందేనని, మెడపట్టి గెంటెంత వరకు ఎదురు చూడరని కూడా ఆయన పరుష పదజాలంతో వ్యాఖ్యానించారు. విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో వైసీపీ దారుణ పరాభవాన్ని ఎదుర్కొంది. గతంతో పోలిస్తే ఈసారి నిరుత్సాహకరమైన ఫలితాలు వచ్చాయి. విశాఖని రాజధాని కేంద్రంగా మారుస్తామని వైసీపీ అధినేత జగన్ ప్రకటించినప్పటికీ ప్రజలు స్పందించలేదు. ఈ ఘోరమైన ఓటమికి కారణాలేమిటో మా వైజాగ్ ప్రతినిధి చందు సవివరంగా చెబుతారు. చందు చెప్పండి, వైసీపీ ఓటమికి కారణాలేమిటి? ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి దాదాపు 34 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రాంతాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులంతా కూడా పోటీ చేసిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే విజయనగరం జిల్లా కానీ లేదా విశాఖ ఉమ్మడి విశాఖకు సంబంధించినటువంటి ప్రాంతాలు దాదాపు 24 నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా పోటీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే గతంలో రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తున్న సమయంలో గత ఏదైతే 2019 ఎన్నికలు జరిగాయో 2019 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా తమ యొక్క ఎమ్మెల్యేలకు గెలుపొందిన పరిస్థితి కనిపించింది. అయితే 2024 వచ్చేసరికి మాత్రం విశాఖని రాజధాని చేస్తానంటూ కూడా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా దాన్ని విశాఖ వాసులు తోసిపుచ్చిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి 34 నియోజకవర్గాల్లో కూడా ఎవరైతే టీడీపీ కూటమికి సంబంధించిన అభ్యర్థులు ఉన్నారో వారంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేస్తుండో దానికి సంబంధించినటువంటి అన్యాయాలపైన ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో ఇక్కడ పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరాభవం అయిందని చెప్పుకోవచ్చు. అయితే కేవలం 2 నియోజకవర్గాల్లో, అరకు పాడేరు నియోజకవర్గాల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మిగిలిన నియోజకవర్గాలన్నీ కూడా కూటమి పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అయితే కైవసం చేసుకున్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా విశాఖకు సంబంధించినటువంటి రాజధాని అంశంపై కూడా గతంలో కూటమి పార్టీకి సంబంధించినటువంటి లేదా ఇక్కడ ఉన్నటువంటి ఇతర పార్టీలు కూడా వ్యతిరేకమైన పరిస్థితి కనిపించింది. అమరావతిని రాజధాని చేయాలంటే కూడా గతంలో వైఎస్ఆర్ సంబంధించినటువంటి వారంతా కూడా ఆమోదం తెలిపారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు ఏర్పాటు చేస్తామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో కొంతవరకు కూడా దానికి సంబంధించినటువంటి వ్యతిరేకత అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే 2024 సంబంధించినటువంటి ఎన్నికలు ఉన్నాయో మన జరిగినటువంటి ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో పూర్తిగా వన్ సైడ్ అయిన విధంగా ప్రజలైతే తీర్పునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీకి, జనసేన పార్టీకి, బీజేపీ పార్టీకి మాత్రం ఎక్కువగా ఓట్లు వచ్చే పరిస్థితి కనిపించింది. అటు చూసుకుంటే ఏదైతే పులివెందులు ఉందో పులివెందులకు సంబంధించి అక్కడ పోటీ చేసినటువంటి కేవలం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 69,000 ఓట్ల మెజార్టీ గెలుపొందారు. అనంతరం సెకండ్ ఎక్కడైతే అరకు సంబంధించినటువంటి రేగం మత్స్యంగా ఉన్నారో ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 31,877 ఓట్లతో అయితే మెజార్టీ సాధించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో కేవలం 2019 ముందు జరిగినటువంటి ఎన్నికల్లో 61 సీట్లతో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 వచ్చేసరికి అధికారంలోకి వచ్చిన పరిస్థితి కనిపించింది. 151 సీట్లతో అసెంబ్లీలో అయితే అడుగుపెట్టిన పరిస్థితి కనిపించింది. అయితే 2024 వచ్చేసరికి కూడా పూర్తిగా ప్రజలంతా కూడా వ్యతిరేకించిన పరిస్థితి కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి హవా ఎక్కువగా విచ్చిందని కనిపిస్తుంది. కూటమి గాలి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఓడిపోయిన పరిస్థితి కనిపించింది. మంత్రులతో పాటుగా కూడా చాలా మంది చాలా చోట్ల చేసినటువంటి వ్యాఖ్యానాలు, అలాగే ఏదైతే అసెంబ్లీలో ప్రస్తావించినటువంటి వ్యాఖ్యలకే పూర్తిగా ప్రజలు వ్యతిరేకించిన పరిస్థితి కనిపించింది. అయితే విశాఖకు సంబంధించినటువంటి రాజధాని
మాటలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే పథకాలు ఉన్నాయో పథకాల విషయంలో మాత్రమే కేవలం అక్కడ ఉన్నటువంటి అరకు పాడేరుకు సంబంధించినటువంటి ఓటర్లు అంతా కూడా ఆకర్షితులైన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా మన్యం ప్రాంతం ఏదైతే ఉందో మన్యం ప్రాంతానికి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పూర్తిగా నెరవేర్చలేనటువంటి పరిస్థితి కనిపించింది. నేపథ్యంలో 2019 తర్వాత వచ్చినటువంటి ఏదైతే ఈ సచివాలయ వ్యవస్థ కానీ లేదా వాలంటీర్ వ్యవస్థ కానీ ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పూర్తిగా పథకాలన్నీ కూడా నేరుగా ఇంటికి వెళ్ళిన పరిస్థితి కనిపించింది. నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గిరిజనులు గిరిజన ప్రాంతంలో నివసించే వారి ఇతరులు కూడా వీరంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా ముగ్గులైపోయిన పరిస్థితి కనిపించింది. అప్పట్లో కూడా అత్యధిక ఓట్ల మేజార్టీతో గెలిచింది. అలాగే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మేజార్టీతో గెలిచిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా 2019కి ముందు ఏదైతే రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకి ఉన్నటువంటి ఆ ల్యాండ్ రెగ్యులేషన్ కూడా పూర్తిగా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానంతో 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓట్లు వేసి గెలిపించిన పరిస్థితి. అలాగే అదే అంశాన్ని కూడా మరలా అక్కడ ఉన్నటువంటి గిరిజనులంతా కూడా దృష్టిలోకి తీసుకుని మరలా 2024 ఎన్నికల్లో కేవలం ఆ 2 నియోజకవర్గాలు మాత్రమే విజయం సాధించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి కాస్త ఏదైతే కమలంకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఉందో కొత్తపల్లి గీతకు సంబంధించినటువంటి వ్యతిరేకత కూడా కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ తోడైన నేపథ్యంలో అక్కడ పూర్తిగా పూర్తి విజయం సాధించిన పరిస్థితి కనిపించింది. అయితే ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా వీచినటువంటి ఈ కూటమి గాలికి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులంతా పూర్తిగా ఓడిపోయిన పరిస్థితి కనిపించింది. ఓకే, అంటే గత ఎన్నికలకి ఈ ఎన్నికలకి ఫలితాల్లో ఇంత తేడా ఉంది కదా, పార్టీ నేతలు ఏమంటున్నారు? అయితే గత ఎన్నికలకి ఈ ఎన్నికలకి జరిగినటువంటి ఏదైతే ఉన్నారో ఓట్లకు సంబంధించినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో దీనిపైన పూర్తిగా వాళ్ళు మన్నం చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేవలం అయితే 2-3 చోట్ల జరిగినటువంటి మీడియా సమావేశాల్లో మాత్రం కొంతమంది మాజీ మంత్రులు లేదా మాజీ ఎమ్మెల్యేలు లేదా కొంతమంది అభ్యర్థులు కూడా వాలంటీర్ వ్యవస్థ కారణంగానే తమ ఓటమి గురయ్యామంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపించింది. గతంలో జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి పథకాలన్నీ కూడా నేరుగా ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా నేరుగా ఓటర్కి అందడం, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అక్కడ సంక్షేమ పథకాలు పొందేవారు ఉన్నారో వారికి నేరుగా అందడం కారణంగానే ఇక్కడ పోటీ చేసేటటువంటి అభ్యర్థులు వారికి తెలియలేదంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపించింది. అలాగే నిన్న మాట్లాడినటువంటి మాజీ మంత్రి ఐటీ శాఖ మంత్రి గురువాడ అమర్నాథ్ కూడా కొన్ని రకాల వ్యాఖ్యలు చేయడం జరిగింది. కింది స్థాయి కార్యకర్తలు తాము పట్టించుకోకపోవడం కారణంగానే ఇక్కడ ఓట్లు గల్లంటాయి, ఈ నేపథ్యంలోనే తాము ఓటానికి బలయ్యాము ఓటానికి గురయ్యాము కార్యకర్తల కారణంగానే మేము ఓడిపోయామని కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అయితే అటు వాలంటీర్లు తప్పడం జరిగిందా లేదా ఇక్కడ కార్యకర్తలు క్రాస్ ఓటింగ్ జరిగిందా అనే అంశం మీద పూర్తిగా వీరు మనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ చందు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గురువారం రాత్రి ఢిల్లీ బయలుదేరారు. అయితే తన పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టేలా ట్రాఫిక్ ఆపవద్దని ఆయన అధికారులను ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాలను ఆయన భద్రతా సిబ్బంది గుంటూరు విజయవాడ పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశారు. అయినప్పటికీ చంద్రబాబు ఢిల్లీ వెళ్లే ముందు పోలీసులు మరోసారి ట్రాఫిక్ ఆపారు. దీంతో పోలీసుల తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాసేవకులుగా పోలీసులు మారాలంటూ చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. కూటమికి సారథ్యం వహించి విజయం సాధించిన చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి, పురంధరేశ్వరికి వైసీపీ నేత పోతిన మహేష్ శుభాకాంక్షలు తెలిపారు. కేవలం 10 లక్షల ఓట్ల తేడాతో వైసీపీ 88 అసెంబ్లీ స్థానాలను కోల్పోయింది. 10 లక్షల ఓట్లు వచ్చి ఉంటే వైసీపీ 100 సీట్లతో మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేవారు. వైసీపీ 5,000 ఓట్ల తేడాతో 19 సీట్లు, 10,000 ఓట్ల తేడాతో 28 సీట్లు, 15,000 ఓట్ల తేడాతో 41 స్థానాలని, అంటే 10 లక్షల ఓట్ల తేడాతో 88 స్థానాలను కోల్పోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూటమి చేస్తున్న విష ప్రచారంలో వాస్తవం లేదని మహేష్ అన్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన బీజేపీ నేతలు ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ రఘునందన్ రావులు ఈ లోక్సభ ఎన్నికల్లో గెలవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఓటర్లు ఈ నేతలను పార్లమెంటుకి పంపారు. కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం కావాలని ఓటర్లు కోరుకున్నారా అంటే అవుననే జవాబు చెప్పుకోవాలి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించిన ఓటర్లు లోక్సభ ఎన్నికల్లో తమ వైఖరి మార్చుకున్నారు. 6 నెలల కాలంలోనే ఓటర్లు బీజేపీ వైపు ఎందుకు మొగ్గు చూపారు? 8 సీట్లు ఎందుకు అప్పగించారు? ఈ అంశంపై మా వరంగల్ ప్రతినిధి సుధాకర్
మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి సుధాకర్. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి. అసెంబ్లీలో ఓడిన పార్లమెంట్ అడుగుతున్నారు నలుగురు బీజేపీ నేతలు. వీరు గతంలో 6 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 4 నేతలు ఓటమి పాలయ్యారు. ఈ 4 నేతలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక పట్టు లీడర్లు. ఎవరి నోటు విన్నా వీళ్ళ పేర్లు క్షణాలు అయిపోయే నేతలు అసెంబ్లీలో ఓటమి పాలయ్యారు. అటువంటి నేతలు లోక్సభకు మాత్రం ఆయా వ్యక్తులు మాత్రం ఈ రోజు అసెంబ్లీ లోక్సభలో అడుగుపెట్టనున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఓటమి పాలయ్యారు, కానీ లోక్సభలో ఎన్నికలు తీసుకుంటే మాత్రం పార్లమెంట్ అడుగుతున్నారు. ఈ తెలంగాణ శాసన ఎన్నికల్లో ఓటమి పాలైన బీజేపీ నేతలు కిషన్ బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రంగనందరావులు ఈ లోక్సభ ఎన్నికల్లో గెలవడం అందరి దృష్టిని ఆకర్షించింది. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ 2,22,290 ఓట్ల మేరకు గెలుపొందారు. 6 నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో కర్ణాటక స్థానం నుంచి గంగుల కమ్మగ చేతిలో 3,163 ఓట్లతో ఓటమి పాలయ్యారు బండి సంజయ్. ఈ నేపథ్యంలో ఈసారి మాత్రం కర్ణాటక నుంచి మాత్రం బండి సంజయ్ ఈసారి లోక్సభకు అడుగుతున్నారు. అంతేకాకుండా ధర్మపురి అరవింద్ కూడా గతంలో ఎంపిక చేశారు. మళ్ళీ ఈసారి కూడా ధర్మపురి అరవింద్ మళ్ళీ లోక్సభ నుంచి వెళ్ళి పార్లమెంట్ అడుగుతున్నారు. ఏదైనా అరవింద్ కూడా 2వ సారి ఈసారి పార్లమెంట్ అడుగుతున్నారు. అయితే ఈటల రాజేందర్ గత శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్ హుదరాబాద్ 2వ స్థానం నుంచి పోటీలు చేశారు. గజ్వేల్ కేసీఆర్ చేతిలో 45,030 ఓట్లతో తీరాతో ఓటమి పాలయ్యారు. హుదరాబాద్ లో పైడి రాకేశ్వరి చేతిలో 16,850 ఓట్లతో పరాజయం పాలయ్యారు. తాజాగా మలకగిరి పార్లమెంట్ లో లోక్సభ స్థానం నుంచి సుమారు 3,90,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు నిజామాబాద్ ధర్మ అరవింద్, అలాగే రఘనందరావు, బండి సంజయ్ ఇలా ఈ 4 మాత్రం ఈసారి పార్లమెంట్ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలన్నారు, కానీ లోక్సభ ఎన్నికలు తీసుకుంటే పార్లమెంట్ తీసుకుంటే మాత్రం తెలంగాణ శాసన ఎన్నికల్లో ఓటమి పాలైన బీజేపీ నేతలు ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందరావు ఈ లోక్సభ ఎన్నికల్లో అందరినీ దృష్టి ఆకర్షించి కర్నూలు ఎంపీగా బండి సంజయ్, అలాగే గంగుల కమలాకర్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈసారి మాత్రం ఓరల్గా చూసుకుంటే మాత్రం హుజరాబాద్ స్థానం నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా ఓటమి పాలైన ఈటల రాజేందర్ సైతం ఈసారి పార్లమెంట్ నుంచి అడుగుపెట్టనున్నారు. ఏదేమైనా మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ 4 నేతలు ఈసారి పార్లమెంట్ అడుగుపెట్టనున్నారు. శ్రీలక్ష్మి. అయితే కాంగ్రెస్ అభ్యర్థుల వైపు ఎందుకు మొగ్గు చూపలేదు ప్రజలు? కేంద్రంలో ఖచ్చితంగా ఈసారి మోదీ రావాలి, మోదీ ఉంటేనే రాష్ట్రం దేశం బాగుపడుతుంది, తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది ఉద్దేశం పెట్టే మాత్రం ఈ 4 నేతలను అంటే అసెంబ్లీలో ఓటమి పాలైన మాత్రం ఖచ్చితంగా లోక్సభ స్థానాల్లో బీజేపీకి అంటే ఇక్కడ లీడర్లు గట్టి లీడర్ వీళ్ళకి మంచి పేరు ఉంది. కానీ ఇక్కడ కాకుండా ఖచ్చితంగా బీజేపీ గెలిస్తేనే ఈ 4 నేతలు సెంట్రల్ లో గెలుతున్నారు, లోక్సభలో గెలని విప్పుతారు, ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఎందుకు నిధులు తీసుకొస్తారనే ఉద్దేశం మాత్రం ఇక్కడ ఓటర్లు మాత్రం ఖచ్చితంగా బీజేపీకి పట్టబెట్టారు. ఈ 4 లీడర్లు పార్లమెంట్ పోయి చెప్పడం చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవని నేతలు లోక్సభ ఎన్నికల్లో గెలవడం చిత్రం. అయితే కేంద్రంలో మోడీ ప్రభుత్వమే రావాలని ఓటర్లు వీరిని ఎన్నుకున్నారని అనుకోవాలా, లేదా ప్రజలు ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈటల రాజేందర్ వచ్చేసి గతంలో ఖచ్చితంగా గెలుస్తారనే ఆశాభావం ఉండే, ఎందుకంటే ఈటల రాజేందర్ 2 ప్రాంతాల నుంచి వెళ్ళి పోటీలో ఉన్నారు, ఇటు హుజరాబాదు అటు గజ్వేల్ నుంచి వెళ్ళి. అయితే అక్కడ చూసుకుంటే మాత్రం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ చేతులు మాత్రం ఓటమి పాలయ్యారు. ఇక్కడ కూడా పారితోషిక చేతులు ఓటమి పాలయ్యారు. అంతేకాకుండా ఇప్పుడున్న బండి సంజయ్ గానీ ఈ 4 నేతలు గానీ గతంలో ఎమ్మెల్యేగా బరిలో ఉండి ఓటమి పాలైన వాళ్ళే, ఎందుకంటే గతంలో అప్పుడు చూసుకుంటే రాష్ట్రం మారాలి, రాష్ట్రం మారితే ఖచ్చితంగా ఎంతో కొంత డెవలప్ అవుతుంది చూస్తుంటే అక్కడ ఓటర్లు కాంగ్రెస్ కు పట్టం కట్టారు. కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఈ 6 నెలల కాల వ్యవధిలో కొంత వ్యతిరేకత ఏర్పడింది. సో ఈ వ్యతిరేకత రావడం వల్ల సెంట్రల్ లో కాంగ్రెస్ కాకుండా బీజేపీ ఉంటే రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడుతుంది, కొంచెం సంచలనాత్మక ఉందన్న విషయంతో ఓటర్లు మాత్రం ఇటు బీజేపీకి పట్టం కట్టారు. ఈ 4 వ్యక్తులను నేతలను అసలు పార్లమెంట్ పోయి చెప్పడం చేశారు. కొంచెం ఓకే, రైట్, థ్యాంక్ యూ సుధాకర్. పురుషాధిక్యత పరిపాలన సాగిన మెక్సికోలో మొదటి మహిళా అధ్యక్షురాలిగా 61 ఏళ్ల క్లాడియా షేంబామ్ చరిత్ర సృష్టించారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఊహించిన విధంగానే అధికార మొరేనా వామపక్ష కూటమి అభ్యర్థి క్లాడియా షేన్బామ్ ఘన విజయం సాధించారు. 200 ఏళ్ల స్వతంత్ర మెక్సికో చరిత్రలో దేశ అధ్యక్ష పీఠం ఎక్కనున్న తొలి మహిళగా రికార్డు సృష్టించారు. యూద్ మూలాలున్న తొలి ప్రెసిడెంట్ కూడా ఆమె కానున్నారు. ఆ విశేషాలేంటో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. షేన్బామ్కు ఇప్పటికే దాదాపు 60% ఓట్లు లభించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
ప్రత్యర్థులిద్దరూ నాకిప్పటికే ఫోన్ చేసి అభినందించారు, ఓటమిని అంగీకరించారు, దేశానికి తొలి అధ్యక్షురాల్ని కాబోతున్నా అంటూ చిరునవ్వులు చిందించారు. ఇది నేను ఒంటరిగా సాధించిన విజయం కాదు, తల్లులు మొదలుకొని కూతుళ్లు మనవరాళ్లదాకా దేశ మహిళలందరి విజయమిది అన్నారు. విపక్ష కూటమి మహిళకే అవకాశమిచ్చింది, రెండు ప్రధాన పార్టీల నుంచి మహిళలే తలపడటం మెక్సికో చరిత్రలో ఇదే తొలిసారి. విపక్ష కూటమి అభ్యర్థి సోచిల్ గాల్వేజ్కు 28%, మరో ప్రత్యర్థి జాట్ అల్వారిజ్ మైనేజ్కు 10% ఓట్లు వచ్చినట్లు ఈసీ పేర్కొంది. షేన్ బామ్ నూతన చరిత్ర లిఖిస్తున్నారు అంటూ అధ్యక్షుడు ఆంద్రేజ్ మాన్యుయల్ లోపెష్ అబ్రేడర్ అభినందించారు. 6 ఏళ్ల పదవీకాలంలో ఆయన పలు చారిత్రాత్మక నిర్ణయాలతో ప్రజల మనసు గెలుచుకున్నారు. షేన్ బామ్ విజయంలో లోపెష్ పాపులారిటీదే ప్రధాన పాత్ర. ఒకసారికి మించి అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు మెక్సికో రాజ్యాంగం అనుమతించదు, దాంతో ఆయన 2వ సారి బరిలో దిగలేకపోయారు. 2018 లోపెష్ గెలిచినప్పటి మాదిరిగా ఈసారి ప్రజల్లో పెద్దగా హర్షాతిరేకాలు వ్యక్తం కాకపోవటం విశేషం. అధ్యక్ష పదవితో పాటు 9 రాష్ట్రాల గవర్నర్లు, 128 మంది సెనేటర్లు, 500 మంది కాంగ్రెస్ ప్రతినిధులు, వేలాది మంది మేయర్లు, స్థానిక సంస్థల ప్రతినిధి పదవులకు కూడా ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలపై ఆసక్తి నెలకొంది. మొత్తం 32 గవర్నర్ పదవుల్లో మెరీనా పార్టీకి 23 వచ్చాయి. షేన్ బామ్ 1 అక్టోబర్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమెకు సవాళ్ల స్వాగతమే లభించనుంది. మహిళలపై హింసకు మెక్సికో ప్రపంచంలోనే పెట్టింది పేరు. ఈ సమస్యను రూపుమాపాల్సి ఉంది. సంక్షేమ పథకాలతో లోపెస్ బాగా ఆకట్టుకున్న అడ్డు అదుపులేని వ్యవస్థీకృత హింస, గ్యాంగ్ వార్లు, డ్రగ్ ట్రాఫికింగ్, పెట్రో ధరల పెరుగుదల తదితరాల కట్టడికి పెద్దగా చేసిందేమీ లేదన్న అసంతృప్తి ప్రజల్లో బాగా ఉంది. వీటిపై కొత్త అధ్యక్షురాలు దృష్టి పెట్టాలని వారు భావిస్తున్నారు. ప్రస్తుత పథకాలన్నింటినీ కొనసాగిస్తూనే దేశాన్ని పీడిస్తున్న అన్ని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని షేన్ బామ్ ప్రకటించారు. ఏ తారతమ్యాలు లేకుండా ప్రజలందరినీ ఒకేలా చూస్తానన్నారు. షేన్ బామ్ విద్యార్హతలు అన్నీ ఇన్ని కావు. ఎనర్జీ ఇంజనీరింగ్లో PhD చేశారు, అందుకే ఆమెను అభిమానులు ముద్దుగా లా డాక్టోరా అని పిలుచుకుంటారు. పర్యావరణవేత్తగా చాలా పేరుంది. నోబెల్ శాంతి బహుమతి పొందిన ఐరాసా పర్యావరణ శాస్త్రవేత్తల బృందంలో షేన్ బామ్ సభ్యురాలు. రాజధాని మెక్సికో సిటీ మేయర్గా చేసిన తొలి మహిళ కూడా ఆమె. షేన్ బామ్ తాత, అమ్మమ్మ హిట్లర్ హోలోకాస్ట్ హింసాకాండను తప్పించుకోవటానికి యూరప్ నుంచి మెక్సికో వలస వచ్చారు. షేన్ బామ్ మెక్సికో సిటీలోనే పుట్టారు. 2000 రాజకీయ అరంగేట్రం చేశారు. దాదాపు 10 కోట్ల మంది మెక్సికో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఈ ఎన్నికల్లో భారీ హింస చెలరేగింది. బరిలో ఉన్న చాలా మంది అభ్యర్థులు హత్యకు గురయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకట్రావుపల్లి గ్రామంలోని లడే రాజబాబు ఇంట్లో కొబ్బరి చెట్టుపై పిడుగుపడింది. దీంతో మంటలు చెలరేగాయి. రాజబాబు కుటుంబీకులు, గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. మంటల ధాటికి సురక్షిత ప్రదేశానికి పరుగులు తీశారు. ఎత్తైన భవనం, అందమైన కళారూపాలతో ఆహ్వానించే సింహద్వారం, మయసభను తలపించే ప్రధాన హాలు, పద్మవ్యూహాన్ని తలదన్ని నిర్మాణం, ఇవి గంధర్వమహల్ ప్రత్యేకతలు. పేరుకు తగ్గట్టే ఆ భవంతిలో రాజసం ఉట్టిపడుతుంది. 100 ఏళ్ల క్రితం నిర్మించిన చెక్కు చెదరకుండా కళకళలాడుతోంది. ఆ భవంతిలోని ప్రతి వస్తువుకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఓ జమీందారు కలల సౌధమే ఈ గంధర్వమహల్ నిర్మాణం. పల్లెటూరులో కళ్ళు చెదిరే డిజైన్లు, విదేశీ వస్తువులతో మహల్ నిర్మాణం నేటికి 100 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ చెక్కు చెదరని భవంతిగా చరిత్రకెక్కింది. మరి ఆ విశేషాలేమిటో మనము చూద్దాం.
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలోని గంధరోమహల్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. శతాబ్దపు చరిత్ర కలిగిన ఈ భవంతి మైసూర్ ప్యాలెస్ను తలపిస్తోంది. ఈ మహల్ నిర్మాణంలోనూ ఎన్నో విశేషాలున్నాయి. 1918 గ్రామానికి చెందిన జమీందార్ గొడవర్తి నాగేశ్వరరావు ఈ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 6 సాగిన నిర్మాణం 1924 నాటికి పూర్తయింది. అప్పట్లో దీన్ని కట్టడానికి 10 లక్షల రూపాయలు ఖర్చయింది. గంధర్వ మహల్ నిర్మాణంలో ఎన్నో విశేషాలు. అప్పట్లో ఈ భవన నిర్మాణానికి గానుగు సున్నంలో కోడిగుడ్ల సొన కలిపి ఆ మిశ్రమంతో గోడలు నిర్మించారు. అందుకే ఇప్పటికీ మహల్ గోడలు చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. బర్మా నుండి కలప, లండన్ నుండి ఓడల్లో ఇనుప దిమ్మలు చెన్నైకి వచ్చాయట. అక్కడి నుండి ఆచంట గోదావరి తీరానికి పడవలలో జల రవాణా ద్వారా తెప్పించారు. గంధర్వ మహల్ నిర్మాణం పూర్తయిన సమయంలో ఆ గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో విదేశాల నుండి జనరేటర్లు తెప్పించి మరీ మహల్ మొత్తం విద్యుత్ దీపకాంతులతో మెరిసిపోయేలా చేశారు. మహల్ సెంట్రల్ హాల్లో కనిపించే పియానో లండన్ నుండి తీసుకువచ్చారు. 1885 లండన్లో జరిగిన ఎగ్జిబిషన్లో ఈ పియానో రజత పతకం గెలవటం, ఇప్పటికీ ఈ పియానో సుస్వరాలను పలికించటం విశేషం. మహల్ హాలులో ఇరువైపులా బెల్జియం నుండి తెప్పించిన ప్రత్యేకమైన అద్దాలను అమర్చారు. ఈ అద్దం ఎదురుగా నించొని చూస్తే 7 ప్రతిబింబాలు ఒకదాని పక్కన మరొకటి నిల్చున్నట్లు కనపడటం వీటి విశేషం. ఈ గంధర్వ మహల్లో నాటి ముఖ్యమంత్రులు కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, ఎన్టీ రామారావు, నారా చంద్రబాబు నాయుళ్లు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ మహల్లోనే బస చేసేవారు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి 4 Sides టీవీ. ప్రతి అప్డేట్ వెలుగు చూసేది ఇక్కడే. పద్ధతి కనిపిస్తేనే మద్దతు అంటున్న భారతోదయం. జీవన్ కి లంబాయి నహీ గహరాయి మాయనే రత్తి హై. బై వోటింగ్ వి యాడ్ అవర్ వాయిస్ టు ద కోరస్ దట్ ఫార్మ్స్ ఒపీనియన్స్ అండ్ ద బేసిస్ ఫర్ యాక్షన్స్. ప్రశ్నించటానికి మా పరుగు, జవాబు చెప్పించటమే మా బాధ్యత, సవాళ్లు స్వీకరించటమే మా సంతృప్తి, నిజాల నిగ్గు తేల్చడమే మా లక్ష్యం. 4 Sides టీవీ, ఇండియాస్ ఫస్ట్ హైబ్రిడ్ న్యూస్ ఛానల్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. సినిమాల్లోంచి ప్రజా సమస్యలపై పోరాడాలన్న ఆలోచనలతో రాజకీయాల వైపు అడుగేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని కీలక నాయకుడు